టీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కార్తీక మాసంలో ఎలాంటి దానాలు చేయాలి, తద్వారా ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి విషయాలు శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి బహుళ దశమి. రాత్రి 3:33 వరకు ఉంది. నక్షత్రం హస్త పూర్తిగా ఉంది. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, వక్రస్థితి మిత్రక్షేత్రం, చంద్రకేతువుల సంచారం కన్యాక్షేత్రంలో. ఈ చంద్రకేతువుల కలయిక మంచిది కాదు, మానసిక క్లేశాలని పెంచుతుంది. తులాక్షేత్రంలో శుక్ర యొక్క సంచారం, స్వక్షేత్రస్థితి, రవికుజల సంచారం. వృశ్చిక క్షేత్రంలో కుజుడికి స్వక్షేత్రస్థితి, రవికి మిత్రక్షేత్రం. బుధ సంచారం ధనుస్సు క్షేత్రంలో శత్రుక్షేత్రం. శని సంచారం స్వక్షేత్రస్థితి, కుంభక్షేత్రం, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా, సూచనపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై స్థిరత్వం పెరుగుతుంది, అభివృద్ధి కొనసాగుతుంది, ఆర్థిక విషయాలను కులుస్తాయి. కార్యకలాపాలలో ఏర్పడినటువంటి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. సూక్ష్మత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. గృహ విషయాలు అనుకూలం, వాహన విషయాలు అనుకూలం. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారంగా వారికి ఆర్థికంగా ఉపకరిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు, భాగస్వాములతో కూడినటువంటి ఒప్పందాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి సంక్షోభ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఉత్తమ విజయాలు సంతృప్తిని, ఆనందాన్ని, ఆర్థిక బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారు నిర్వహించగలుగుతారు. ఆర్థిక వృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి జన్మ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు దూరం చేసుకోవటానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి ప్రక్రియలు ఉద్యోగపరంగా ఉపకరిస్తాయి, వ్యాపారపరంగా అనుకూలిస్తాయి, వృత్తిలో అభివృద్ధికి దోహదపడతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. చిరునవ్వు సంఘటనలు గృహపరంగా ఫలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యాపరంగా విద్యార్థులు పొందగలుగుతారు. క్లిష్ట సమస్యలు క్రీడారంగం వారికి పరిష్కరింపబడతాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఉన్నతికే చేసేటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా వ్యవసాయ రంగం వారికి ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభవ్యయం చేకూరుతుంది. తద్వారా ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక సమస్యలు వేగవంతంగా నియంత్రించి అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు.
ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యల్ని మహిళలు నియంత్రించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి కొనసాగుతుంది. మానసిక క్లేశాలు మహిళలకు తగ్గుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. విధి విధానాలు లభిస్తాయి. కార్యక్రమాలు వేగం శాస్త్రజ్ఞులకి అనుకూలిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా పరిస్థితులు వేగవంతంగా అనుకూలిస్తాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే క్లిష్ట సమస్యలు ఆర్థిక పరంగా ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. మానసిక క్లేశాలు జటిలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలను చవిచూస్తారు. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విస్మయాలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో అడుజడి ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాల్లో అవరోధాన్ని కూడా చవిచూస్తారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ప్రబలమవుతాయి. రాబడి తగ్గుతుంది. క్రియాశీలక నిర్ణయాలు తీసుకోలేకపోతారు. తత్తరపాటు సంఘటనలు వ్యాపారం ఒప్పరికి కొనసాగుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడా రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి లోపాలు వృత్తిలో కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి ఆటంకాలు ఎదురవుతాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఉపాధ్యాయ వృత్తి వారికి నేర్పరితనం తగ్గుతుంది. సమస్యలు జటిలమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి అష్టమశని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోవటానికి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. అవరోధాన్ని దూరం చేస్తుంది. గ్రహ ప్రతికూలతను నియంత్రించి విజయాన్ని కలిగిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. నేర్పరితనం పెరుగుతుంది. నైపుణ్యం పెరుగుతుంది. ప్రశాంతతతో కూడినటువంటి ఆలోచన సంపత్తి ఉత్తమ విజయాన్ని కలిగిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు మహిళలకు లాభిస్తాయి. ఆధిక్యత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రశంసలు పొందగలుగుతారు. నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. వ్యాపార విస్తరణలు కలిసి వస్తాయి. ఒప్పందాలు ఆర్థికంగా అనుకూలతను పెంచుతాయి. మానసిక క్లేశాలు మహిళలకు తగ్గుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా పెరుగుతాయి. సఖ్యతతో కూడినటువంటి సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. న్యాయపాత వృత్తి వారికి నేర్పరితనం పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవరోధాలు ఉన్నప్పటికీ విఘ్నాలు ఏర్పడినప్పటికీ కార్యక్రమాల్ని అంతిమంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ప్రశాంతతకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థిరత్వాన్ని పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమంగా ఉపకరిస్తాయి, విజయాన్ని కలిగిస్తాయి. మహిళలకు మానసిక ఆందోళన ఉంటుంది. ఆర్థిక విజయాలు క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి స్థిరత్వం తగ్గుతుంది, సూక్ష్మత తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు విద్యలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు ఉంటాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఉంటాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం. అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారికి క్రమక్రమంగా లభిస్తాయి.
ఈరోజు కన్యా రాశివారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఉత్తమ విజయాలు సాధించడానికి గురువారం సందర్భంగా శ్రీ ఆదిశంకరుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వివేకంతో తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. గ్రహ ప్రతికూలతని వేగవంతంగా సమయస్ఫూర్తితో ఎదుర్కోగలుగుతారు, అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సంతోష వార్తలు వింటారు. శుభ పరిణామాలు గృహరీత్యా బలాన్ని కలిగిస్తాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం, ఆర్థిక రక్షణ కొనసాగుతుంది. మహిళలు మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. విధి విధానాల్లో నేర్పరితనం కొనసాగించగలుగుతారు. భాగస్వాములతో కూడినటువంటి మైత్రి వ్యాపార రంగం వారికి ఉపకరిస్తుంది, ఆర్థిక విజయాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మంచి అవకాశాలు విద్యాపరంగా లబ్ధిని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి విజయాలు తథ్యం. ఆశించినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి అనుకూలతను పెంచుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి నైపుణ్యం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. సమయస్ఫూర్తి పెరుగుతుంది. నేర్పరితనం పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమ విజయాలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆలోచన విధానంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన ఉన్నప్పటికీ విఘ్నాల్ని కూడా చవి చూస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో సమస్యలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి కొనసాగుతుంది. ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. అభివృద్ధి ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి అనుకూలతను పెంచుతుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఉత్తమ విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగం వారికి గట్టి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తిలో శత్రుభీతి ఉన్నప్పటికీ విజయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి గురువారం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. శత్రుభీతి పోతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థిక విజయాలు ఆరోగ్యపరంగా బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాలను కూరుస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వ్యాపార రంగం వారు ఆర్థిక పరంగా బలపడగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు వృత్తిలో లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు పరిస్తాయి. ఉద్యోగ ఉన్నతికై చేసేటువంటి కార్యకలాపాలు కూడా లాభిస్తాయి. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు శాస్త్రజ్ఞులు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా
ప్రతిబంధకాలు తొలగిపోతాయి, ప్రశాంతత పెరుగుతుంది, నిర్మల మనసుతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టి ఉత్తమ విషయాలు పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3, ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఎట్టకాలకు ఫలిస్తాయి, స్థిరాస్తి వ్యవహారాల్లో విభేదాలు సమస్యలు పరిష్కరింపబడతాయి, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు, అభివృద్ధి మెల్లమెల్లగా కొనసాగుతుంది, గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి, ఆరోగ్య సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి, మహిళలకు ఆందోళనకర పరిస్థితులు ఉంటాయి, వృత్తిలో ఆటంకాలు ఎదురవుతాయి, గృహ విషయాల్లో కూడా సఖ్యత తగ్గుతుంది, మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతారు, విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి, అయినప్పటికీ పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విషయాలు పొందగలుగుతారు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా న్యాయవాది వృత్తి వారికి ప్రతికూలత ప్రారంభమవుతుంది, ఆర్థిక విషయాల్లో విభేదాలు వైద్య వృత్తి వారికి వెలుగులోకి వస్తాయి, నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు ప్రారంభించినప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా కఠిన సమస్యలు పరిష్కరింపబడతాయి, వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు, శ్రమను అధిగమించగలుగుతారు, ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5, ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి, రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి, ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం శ్రేయస్కరం, క్షేమదాయకం, మందత్వం పెరుగుతుంది, త్వరితగతిని కార్యక్రమాలు పూర్తి చేయలేకపోతారు, అసహన పరిస్థితులు మహిళలకు కొనసాగుతాయి, ఆర్థిక విషయాల్లో కూడా అలజడి ఉంటుంది, కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వరకు తగ్గుతుంది, ప్రత్యర్థులు బలపడతారు, రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి, విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి, న్యాయవాది వృత్తి వారికి తోటి వారితో విరోధాలు ప్రబలమవుతాయి, అసంతృప్తి సంఘటనలు వైద్య వృత్తి వారికి చోటు చేసుకుంటాయి, కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది, వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి గురువారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా జటిల సమస్యలు పరిష్కరింపబడతాయి, ఆందోళన తగ్గుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1, ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది, వేగవంతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు, విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి, లాభిస్తాయి, కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది, అసంతృప్తి సంఘటనని అనుకూలంగా మరల్చుకుని ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు, మహిళలకు ప్రత్యర్థులు బలహీనపడతారు, పోటీతత్వంతో కూడినటువంటి విజయాలు అనుకూలతని ఆనందాన్ని కలిగిస్తాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగ విషయాల్లో ఉన్నతి లభిస్తుంది, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు, ఆర్థిక విధి విధానాలు లాభిస్తాయి, నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు, ఒప్పందాలు కలిసి వస్తాయి, మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక పరంగా లభిస్తాయి, వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది, సానుకూల నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు, అభివృద్ధి న్యాయవాది వృత్తి వారికి కొనసాగుతుంది, వైద్య వృత్తి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది, మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు, సంతృప్తి అన్ని రంగాల వారికి కొనసాగుతుంది, శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అన్ని రంగాల వారికి సంతృప్తిని కలిగిస్తాయి, విజయాలకి దోహదపడతాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఉత్తమ విజయాలు సాధించడానికి గురువారం సందర్భంగా శ్రీ షిర్డీ సాయిబాబాను దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి, సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి, మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3, ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని,
అనిచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని శ్రీ దత్తాత్రేయ స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.